హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ టమాటా గుజ్జు చేస్తున్నాను. ఇది స్పెషల్గా మా ఉత్తర కర్ణాటక ఫేవరెట్ రెసిపీ అండి. మంచి చెడు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఫంక్షన్లోనూ ఈ టమాటా గుజ్జు ఉంటుంది. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, టమాటా గుజ్జు ఇద్దరే సాకప్ప హొట్టె తొంబ ఊటమాడబహుదు అనేసి. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా గుజ్జు. ఈ టమాటా గుజ్జు ఒక్క దాంట్లో కని కాదండి, దోశ, చపాతి, జొన్నరొట్టి, అన్నం, పూరి, అలాగే రాగి ముద్ద, ఇలా ప్రతి దాంట్లోకి మనము దేంతో నంచుకుని తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చెబుతూనే నోరు ఊరించేస్తున్నాను కదండి, ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా దీనికోసం ఒక 2 వెల్లుల్లిపాయలని రేకలు వల్చుకుని ఇలా శనగకాయల్లో వేసుకుని దంచుకోవాలి. మనకి ఈ వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది టమాటా గుజ్జు. ఇది కచ్చాపచ్చగా దంచుకోవాలి, బాగా పేస్ట్ అవ్వద్దు, అలాగని రేకలు కాదు. ఇలా దంచుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్లో దిగి మన టమాటా గుజ్జు చాలా టేస్టీగా వస్తుంది. అలాగే బాగా పండిన ఒక 1/2 కేజీ టమాటోల్ని తీసుకుని శుభ్రంగా కడిగి బట్టతో బాగా తుడిసేసి వీటిని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ముచ్చుకు దగ్గర ఉన్న తెల్ల భాగం అంతా కూడా తీసేసేయాలి. ఇది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు, కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతాయని అంటారు. ఇలా టమాటాలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి. అలాగే ఒక 1/2 టీ స్పూను ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా వెల్లుల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయలు చాలా తొందరగా వేగుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. టమాటాలు కొంచెం పండిన టమాటాలు అయితేనే మనకి గుజ్జు చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా అన్నీ కలిపేసి ఒకసారి మూత పెట్టి ఉడికించుకుందాము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి. చూస్తున్నారు కదా, టమాటాలు బాగా మగ్గినయి. ఇప్పుడు పప్పు గుత్తు పెట్టి బాగా మ్యాష్ చేసుకోవాలి. టమాటాలన్నీ కూడా బాగా మెత్తగా మెదిగిపోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే మనము తాలింపు వేసాం కదండి, అప్పుడే శనగపప్పు, మినపప్పు, ఇవి కూడా పప్పులు కూడా వేసి తాలింపు పెట్టుకుంటారు. కానీ పప్పులు కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, అందుకు నాకు ఇష్టం ఉండదు. ఇలా టమాటో అంతా కూడా బాగా మగ్గిపోయి ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనము పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు కదా, అందుకు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. అలాగే 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూను సాంబార్ పౌడర్ వేస్తారు. ఈ సాంబార్ పౌడరు మన టమాటా గుజ్జుకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా అన్నీ కూడా బాగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అప్పుడు కారం వాసన అంతా కూడా ఉండకుండా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు అంతా కూడా మగ్గిపోయింది కదా, ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకుని ఈ టమాటా గుజ్జుని ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు, మనకి గుజ్జులాగానే ఉండాలి. నీళ్ళు కింద ఉంటే బాగుండదు కదా, అందుకు 1/2 గ్లాసు నీళ్లు వేసుకుని ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన టమాటా గుజ్జు రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ టమాటా గుజ్జుని తప్పకుండా ట్రై చేయండి. మనకి ప్రతి దాంట్లోకి మనం దేంట్లో నంజి పెట్టుకోవాలన్నా కూడా ఇది సెట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉండే ఈ టమాటా గుజ్జుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై అండి.